I'm Rohit. So I've done my 4 years of stand-up comedy course in civil engineering. So ఎంతమంది ఇక్కడ ఇంజనీర్స్? సో ఎంతమంది యాక్చువల్గా ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారు? సేమ్. మీరు అంటే ఏ ఇంజనీర్? మీరు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అన్న. సో నాకు అర్థం కాదు ఏంటంటే, నువ్వు ఏమైనా చదువు, నువ్వు బట్టలు తోడని నేర్చుకో, ఫ్యాన్ల తోడని నేర్చుకో, లాస్ట్కి మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు నువ్వు. నాకు అది అర్థమైంది హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో గివ్ ఇట్ అప్ ఫర్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో హూ ఈస్ డేటింగ్ మై ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ కరెంట్లీ? సో వాళ్ళిద్దరిది నాకు అర్థం కాలే ఫస్ట్లీ. యాక్చువల్గా తను ఢిల్లీ నుంచి, సో మంచి నార్త్ అమ్మాయిని పడేసా. సో ఏదో చెప్పా, దాది బేం చూద్దంటది నేను లంచ్ అడుగు అంట, అట్లా సెట్ అయిపోయింది మా ఇద్దరికి. సో అంతా బాగానే ఉంది, పడేసాను బాగానే ఉంది. నా ఫ్రెండ్ ఇంకా కొంచెం బాగుంటాడు నాకంటే, అంటే నేను బాగుంటాను కాదు స్టిల్, వాడు కొంచెం ఇంకా కొంచెం బాగుంటాడు, ఇంకా తెల్లగా ఉంటాడు. సో ఎటిల్గా మన కూడా అదేమంటుందంటే, ఉస్కోబి లేకేనా అంటే. సో నాకు అర్థం కాలే స్టార్టింగ్లో, సర్లే మనకు కూడా కొంచెం చిరుగుతుంది, వాడు వస్తే కొంచెం మనకి టైం పాస్ అవుతుంది అని చెప్పి సర్లే రాని అని అనుకున్నాం. సో ఒకసారి అన్న, బేబీ లెట్స్ గో, దానికి తెలుగు రాదు, దానికి తెలుగు రాదు, బేబీ లెట్స్ గో టు మూవీ అన్న, లెట్స్ గో టు పార్క్ అన్న ఫస్ట్. సో అదేమంది, ఉస్కోబి లేకే అనా అంది. సరే పార్కే కదా, ఏం చేయలేము పార్క్లో, ఏం చేస్తాం సర్లే అని చెప్పి ఓకే. తర్వాత బేబీ లెట్స్ గో టు టెంపుల్ అన్న, అదేమంది, ఉస్కోబి లేకే అనా అంది. నాకు అర్థం కాలే, సరే ఓకే టెంపుల్ కదా, టెంపుల్లో సరే ఓకే టెంపుల్. ఒకసారి బేబీ లెట్స్ గో టు మూవీ అన్న, అదేమంది, ఉస్కోబి లేకే అనా అంది. అరే సరే, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, 3 hours ఆఫ్ మూవీ చూసిన తర్వాత నేను 2 climaxes చూశాను, ఒకటి ఆఫ్ స్క్రీన్ ఇంకొకటి ఆన్ స్క్రీన్. సో అట్లనే ఒకసారి బేబీ లెట్స్ గో టు ఓయో అన్న, అది ఉస్కోబి లేకే అనా. నాకు ఫస్ట్ ఏంటంటే, నాకు త్రీసమ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నార్త్లో త్రీసమ్ ఫోర్ సమ్ హ్యాండ్ సమ్ వెళ్ళిపోతారు అలా పైకి, కానీ అయిపోయింది. సో తనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఇష్టం లైఫ్లో. కాంప్లికేషన్స్ అంటే అసలు బట్టలు చింపుకుంటుంది, కాంప్లికేషన్సే కావాలి తను. నాకేంటంటే లైఫ్ సింపుల్ ఉంటే బాగుంటుంది. ఎట్లంటే ఎస్బీఐ సర్వర్ లాగా, ఎప్పుడు పని చేస్తుందో తెలియదు. ఫస్ట్ టైం పిన్ కొట్టామనుకో పని చేయదు, సెకండ్ టైం మళ్ళీ క్యాన్సిల్ కొట్టి మళ్ళీ పిన్ చేస్తే పని చేస్తుంది. నాది ఎంత సింపుల్ ఉంటుందంటే లైఫ్ స్టైల్, ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు, ట్రూత్ అంటే గివ్ మీ యువర్ నెంబర్, డేర్ అంటే టెల్ యువర్ నెంబర్. ఇంత సింపుల్ ఉంటుంది. సో తనకేంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఇష్టం, పంచాయతీలు ఎక్కువ ఇష్టం. సో నాకు ఏంటి, తనకి మ్యాథ్స్ అంటే కూడా ఇష్టం. సో ఎంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు? గివ్ మీ చేర్. సో తనకి మ్యాథ్స్ అంటే ఇష్టం, కాంప్లికేషన్స్ అంటే ఇష్టం, నా ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇష్టం. ఒకసారి బెస్ట్ ఫ్రెండ్ వేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అవుతాడు, ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. నాకు మ్యాథ్స్ అంటే చచ్చే చిరాకు, ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది, x² + 2y = 5. x² + 2x = 5. ఫైండ్ ఎక్స్. బెస్ట్ ఫ్రెండ్ తెంకపోయిన తర్వాత ఇంకేడ దొరకను నేను దీన్ని. సో అట్లా ఈ పంచాయతీలన్న అయిన తర్వాత నేను సింగిల్గా ఉండడే బెస్ట్ అని చెప్పి కొన్ని రోజులు సింగిల్ జీవితాన్ని గడిపించా. కానీ ఎప్పుడో అప్పుడు ఒక కలర్ఫుల్ లైఫ్ స్టైల్ నాకు కూడా కావాలని చెప్పి ట్రై చేశాను. సో నా కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళందరికీ మెసేజ్ చేశాను, మూడు మెసేజ్లు అందరికీ, నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 3 messages చేశాను. ఏమిటి అంటే, హాయ్, ఐ లవ్ యూ, డైరెక్ట్, విల్ యూ మ్యారీ మీ, డైరెక్ట్. ఇక నాకు ప్రేమ విచ్చకాయలు వద్దురా,
నాకు డైరెక్ట్ పెళ్లి మెటీరియల్ కావాలి. ఇప్పుడు ఎత్తుక్కొని వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళు ఎంతమందితో, ఎందుకు ఇవన్నీ, నాకు బాడీ కౌంట్ ఎందుకు, నా బాడీ కౌంటే నాకు తెలియదు. నెగిటివ్స్లోకి వెళ్ళిపోతేమో అని భయం వేస్తావు అప్పుడప్పుడు. బాడీ కౌంట్ జీరో ఉంటే ఓకే, నువ్వు ఎవరిని వేయలేదు, నిన్ను ఎవరన్నా వేస్తారేమో అని డౌట్. మళ్ళీ నువ్వు వేయకపోగా నువ్వు వేరే వాళ్ళని వేస్తావా, అంటే నువ్వు వేసుకుంటావా, వేరే వాళ్ళు నిన్ను వేస్తారా. సో ఇట్లా నెగిటివ్స్కి వెళ్తుందేమో అని భయం వేసింది. సో ముగ్గురు నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అందరికీ మూడు మెసేజ్లు పెట్టా, హాయ్ ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ. ఏమేంటివి, హాయ్ ఆగరావు. సో ఈ మెసేజ్లు అందరికీ పెట్టేసి ఒక రిప్లై వచ్చింది, ఒక రిప్లై నెక్స్ట్ లెవెల్ వచ్చింది, హాయ్ అని పెట్టింది. అమ్మ తోడు వచ్చిందిరా ఓ మెసేజ్ అనుకున్నా, ఐ లవ్ యూ టూ అంది. ఐ లవ్ యూ టూ అనగానే నాకు అసలు నా పొలంలో మొలకలొచ్చా అనుకున్నా. బయో ఉంటుంది కదా, బయోకి వెళ్తే పేటిఎం నెంబర్, టైం పాస్ విల్ బి బ్లాక్డ్, క్యూఆర్ కోడ్ పంపించింది అమ్మటే. నాకు అర్థం కాలే ఇదేంటి ఇట్లుందని, తర్వాత అర్థమైంది అది కసక్కని. సో ఎంతమంది ఇన్స్టాగ్రామ్కి అడిక్ట్ అయిపోయారు, ఇక్కడ లిటరల్లీ అడిక్ట్ అంటే మీరు చూడరు ఇన్స్టాగ్రామ్ మరి ఏమని. ఇప్పుడు అడుగుతున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి, నేను ఇక్కడ లేను, నేను వేరే వాడి దగ్గర ఉన్నాను అంటే ఎట్లా. ఓకే ఇన్స్టాగ్రామ్కి గలీజ్ ఎట్లా అంటే డ్రగ్స్ బేస్ట్ దానికంటే. సో ప్రపంచంలో మూడు వ్యసనాలు చేయకుండా ఉంటే బెస్ట్. ఒకటి ఏంటంటే డ్రగ్స్, ఇంకొకటి అమ్మాయిలు, అమ్మాయిలు వెనక పడకుండా ఉంటే బెస్ట్, ఇంకొకటి ఏంటంటే రీల్స్ చూడకుండా ఉంటే బెస్ట్. మూడు కష్టం. సో ఐ బిలీవ్ దెర్ ఆర్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్. ఒకటి ఏంటంటే రీల్స్ చేసేవాళ్ళు, ఇంకొకటి రీల్స్ చూసేవాళ్ళు, ఇంకొకటి సక్సెస్ఫుల్ పీపుల్. ఇదైతే ఈ రెండు అవ్వలేరు, ఈ రెండు అయితే ఇది అవ్వలేరు. ఎట్లంటే ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోదాం ఎక్కడికో, ఆ కిలోమీటర్ లెక్క ఏదో పక్కన చెప్తే 10,000 కిలోమీటర్లు 12,000 కిలోమీటర్లు వెళ్ళిపోదాం అట్లా డాక్ 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 ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. నాకు ఇది ఎట్లా ఎడిక్ట్ అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్కి గలీజ్ ఎడిక్ట్ అయ్యారు. నాకు స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ అలవాటు ఉంది. సో ఇంకొకటి ఈ రీల్స్ చూడటం అలవాటు ఉంది. సో ఇది నాకు డేంజర్ ఎడిక్ట్ అయిపోయి ఏం చేశానంటే నాకు అది లేనిది లైఫ్ స్టార్ట్ కావట్లేదు. సో ఇన్స్టాగ్రామ్కి నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఎలా అంటే రీల్స్ చూడండి నాకు రావట్లేదు. ఎంతమందికి బాత్రూమ్కి ఫోన్ తీసుకెళ్ళే అలవాటు ఉంది, ఎందుకు అంటే ప్రతిసారి కాదు, ప్రతిసారి ఇదే కాదు, కానీ స్టిల్ తీసుకెళ్తే బెస్ట్ కదా. ఇప్పుడు అక్కడ 10 నిమిషాలు పట్టచ్చు, 20 నిమిషాలు పట్టచ్చు, ఆ టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఇలా ఇలా అంటే బాగుంటుంది లైఫ్. సో నాకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు అంత అడిక్ట్ అయిపోయానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆల్గరిథం కదా. ఇన్స్టాగ్రామ్కి అన్నీ తెలుసు, నీ గురించి నువ్వు ఎంత లత్తుకోర రాకూడదువో ఇన్స్టాగ్రామ్కి తెలుసు. సో దెర్ ఈజ్ ఎ సేయింగ్ కాల్డ్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ పేజ్ కెన్ టెల్ వాట్ యు ఆర్ యాజ్ ఎ పర్సన్. ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ పేజ్ ఉంటుంది కదా, ఇలా భూతద్దం సింబల్, సో సర్చ్. సో ఆ భూతద్దం సింబల్ కెన్ టెల్ యూ వాట్ యాక్చువల్లీ యు ఆర్. ఒకసారి నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒకసారి సరదా, అంటే నువ్వు ఎట్లాంటివాడో తెలిసిపోద్ది అంతే. ఒక్క అబ్బాయి లేదు, ఒక్క అబ్బాయి పోస్ట్ లేదు ఇందులో. రసిగుడే. సో అంటే ఎక్స్ప్లోర్ పేజ్ బేసిక్గా ఆల్రెడీ ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైతే ఎక్కువ లైక్ చేసి కొట్టి లైక్ కొట్టేస్తావో, ఎక్కువ స్క్రోల్ చేస్తావో అది ఎక్స్ప్లోర్ పేజ్లో ఉంటుంది. సో అట్లా ఉంటుంది సినిమా. సో ఇంకా యాడ్స్ ఉంటాయి, యాడ్స్ ఎలా వస్తాయంటే నీకు ఏదైతే కావాలో అదే వస్తుంది. నీ కట్రయర్ చిరిగిపోతే బొమ్మర యాడ్ వస్తుంది, కొత్త కట్రయర్ కొనుక్కోవాలి ఇవ్వమంటే
నాకు నేను దిస్ ఈస్ ద కోర్ రీజన్ నేను ఎక్కడికి వెళ్ళను. నాకు ఇన్స్టాగ్రామ్ అది చెప్పిందంటే నేను కొనేస్తా. నాకు ఒకసారి నేను మా ఫ్రెండ్స్తో అరే బా షూస్ చిరిగిపోయినాయి షూస్ కొనుక్కుందాం అనుకుంటున్నా అన్న. ఎమ్మంటే ఇన్స్టాగ్రామ్లో ఆడదిగాడు షూస్ కుదరదు ఉంటాయి 50% ఆఫ్ అని. ఓకే అని కొనేసుకున్నాం నాకు అవసరం ఉంది కాబట్టి. తర్వాత నాకు ఏమర్థమైందంటే నా పర్చేసెస్ చూసుకొని నాకు ఏదైతే కావాలో నాకంటే ఫస్ట్ దానికి తెలుసు అనిపించిందా లేదా మీకు కూడా? నువ్వు మైండ్లో అనుకుంటావు నాకు అడ్డగర్ కొనుక్కోవాలి కానీ దొరకట్లే, అంటే వెళ్ళడానికి బయటకు వెళ్ళట్లేదు చూసుకోవట్లేదు. అడ్డగారు అనుకుంటూ అక్కడ వస్తుంది, ఒకటేసారి యాడ్ వస్తుంది. నువ్వు షూస్ అనుకుంటూ షూస్ వస్తాయి. సో నేను ఇప్పటి నుంచి ఏమనుకుంటా అంటే నేను ఒక స్టేజ్ తర్వాత ఏమైందంటే ఐ వాజ్ బ్లైండ్లీ డూయింగ్ షాపింగ్, ఐ వాజ్ బ్లైండ్, దట్స్ కాల్డ్ బ్లైండ్ పర్చేసెస్. అక్కడ ఉంటుంది నువ్వు కొంటావు నీకు అవసరమా లేదా అనేది కాదు. సో ఒకసారి ఏమైందంటే షూస్ చూపించింది, షూస్ కొనుక్కున్నా. పెన్ డ్రైవ్ చూపించింది, పెన్ డ్రైవ్ కొనుక్కున్నా. తర్వాత నేను ఏం చూపించినా కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాను. సో లిప్స్టిక్ చూపించింది, లిప్స్టిక్ కొనుక్కున్నా. అంటే నేను వాడను బట్ స్టిల్ చూపించింది కదా, అంటే ఆ చూపించింది అంటే నాకు కావాలనే. సో తర్వాత నాకు అర్థం కాదు ఏంటంటే ఇది కొంచెం పర్సనల్గా అయిపోయింది. బ్రా చూపించింది, బ్రా. తీవ్రో నువ్వు తీస్తావని ఎప్పుడు అనుకోలేదు నేను నా లైఫ్లో. తీసుకో కొత్తది పొద్దునే వెళ్ళి కొన్నా అది వెబ్సైట్లో తీసి ఇప్పుడు పొద్దునే కొన్నా చాలా ఫ్రెష్ అది వెబ్సైట్ యాడ్ వచ్చింది. ఏబీసీలు అన్నట్టు చూసావా సి ఇలా ఉంటాయి అంటే D2D ఉంటాయట. మరి నాకంత కానీ ఐ రెస్పెక్ట్ గర్ల్స్ ఎంత చిరాకులు తెలుసు ఇప్పటిదాకా ఎవడో నన్ను హత్తుకున్నట్టు ఉంది. ఇలా తీసేసిన తర్వాత లైఫ్ బుద్ధ వల్ల ఉంది బా ప్రశాంతంగా ఉంది నా లైఫ్. మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ గర్ల్స్ చేసేది ఏంటి అదే కదా. సో అట్లా సో యాడ్స్ అంత చిరాగ్గా అంటే ఇట్ విల్ అంటే పొద్దున కొనుక్కోడానికి వెళ్ళా మెస్ అయ్యారు కొనుక్కోడానికి వెళ్తే వెళ్ళాను ఒక బిల్డింగ్ దగ్గర ఎవరికి అంది బిల్డింగ్ వేసాడు నాకే ఇదో నా దగ్గర డబ్బులు ఉండే నీ దగ్గర ప్రొడక్ట్ ఉంది ఇవ్వచ్చు కదా అంటే ఆడికేమేమి రాయ్ ఇప్పుడు చూసాడే అండి. ఏంటి ఇప్పుడు ఇవ్వదామని అన్నా సరే తీసుకొని చావు కానీ బెంగళూరు అంది. నాకు అదర్థం కాలేదు సిటీని బట్టి డిఫైన్ చేసేస్తాడు జెండర్స్.